నేను కూడా మేము ఉన్న రాజకీయాల్లో ఉన్నాం ఒక 10 మందిని కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నాం ఆ సినిమా మీద ఆలోచన చేస్తున్నాం ఆ సినిమా ఏంటి దాని కథా వస్తువు ఏంటి అనేది కూడా మీ ద్వారా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు ప్రజానీకానికి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తెలుగు ప్రజానీకానికి మీ ద్వారా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివరించాలని మనవి చేస్తా వివరించాలని ప్రయత్నం చేస్తున్నా అర్థం కాకపోతే అడగండి మళ్ళా చెప్తాను ఒక నేపథ్యం ఒక మంచి కుటుంబ నేపథ్యం ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా అన్నదమ్ముల ఒక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీస్ అవుతారు దానిలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తి యుక్త వయసు వచ్చి చదువు సరిగా అబ్బక బజార్లమ్ముట తిరుగుతూ అక్కడక్కడ తప్పిపోతూ అక్కడక్కడ దొరికిపోతూ ఏం చేయాలో అర్థం కాక పాపం తల్లిదండ్రులు అన్నయ్యలు బాగా మంచి దశలో ఉన్నారురా ఒక మంచి రంగంలో చదువుకోకపోతే చదువుకుపోయావు అన్నయ్యల దగ్గరికి ఉండని తీసుకొచ్చి అన్నయ్యల దగ్గరికి పెడితే అన్నయ్య దగ్గర కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేసి నేను అన్నల దగ్గర ఉన్నాను అన్నయ్య అన్నయ్యల దగ్గర ఉన్నాను అన్నల్లో కలిసిపోతాను రవిడీజం చేస్తాను అక్కడ ఇక్కడ గోకుతాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చివరికి అనేక సదుపాయాలు కల్పించి అనేక రంగాల్లో నువ్వు బాగుపడరాని పెట్టుబడులు పెట్టి పెడితే అన్ని రంగాల్లోనూ నాశనం చేసేస్తే ఇక లాభం లేదు వీడిని మన రంగంలోనే పెడదామని ఆయన పాపం సినిమాల్లోకి తీసుకొస్తారు అది ఆ రంగంలోకి తీసుకొస్తారు అనూహ్యంగా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అన్నయ్యల కన్నా పెద్ద సెలబ్రిటీగా తయారవుతాడు ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా జనం పోగవుతుంటారు అమాయక జనం ఈర్లేస్తూ ఉంటారు పెద్ద పెద్దగా ఉపన్యాసాలు చెప్పి అసలు దేశం గురించి సమాజం గురించి మానవత్వం గురించి సాంప్రదాయాల గురించి అద్భుతంగా వల్లెవేస్తుంటాడు ఇది అతను బయటికి కనిపించేటటువంటి కథ మేడి పండు చూడు మెలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని ఒక సామెత ఉంది కదా అలాగే అది కట్ చేస్తే అతని జీవితంలోకి వస్తే నిత్య జీవితంలోకి యుక్త వయసులాగానే పెళ్లి చేస్తారు ఆ పెళ్లి పట్టుమని 2 సంవత్సరాలు ఉండదు పిల్లలకు అంటాడు భార్యతో విభేదిస్తాడు ఎందుకు విభేదిస్తా అంటే సంసారం చేస్తూనే మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు ఆ స్త్రీ బ్లాక్మెయిల్ చేస్తుంది లేదా అడుగుతుంది నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఇదంతా చేసావు కదా నన్ను పెళ్లి చేసుకుంటావా చేయవా అంటాడు అంటే మొదటి భార్యతో సెటిల్ చేసుకుంటాడు రెండో భార్యను చేసుకుంటాడు కథ ఇంతవరకు అయిపోతే పెద్ద ఆశ్చర్యం లేదు మొదటి భార్యకి ఏం జరిగిందో మళ్ళీ రెండో భార్యకి అదే జరిగింది రెండో భార్యకి ఏం జరిగిందో మూడో భార్యకి అదే జరిగింది మూడో భార్యకి ఏం జరిగిందో నాలుగో భార్యకి అదే జరుగు సిరీస్ గా జరుగుతూనే ఉంటాయి ఈయన మాత్రం అద్భుతమైన ఉపన్యాసాలు చెప్తూనే ఉంటాడు ఈ సిరీస్ గా జరుగుతూనే ఉంటాయి పొట్ట విప్పి చూస్తే పురుగులే కనపడుతుంటాయి బయటికి మాత్రం అద్భుతమైన మేకప్ లో బ్రహ్మాండమైన ఉపన్యాసాలు సంఘ సంస్కర్త లాగా ఫోజులు ఇవన్నీ పెడుతుంటాడు ఇది కథావృత్తం చివరి క్లైమాక్స్ ఏంటంటే మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలు మూడో భార్య పిల్లలు నాలుగో భార్య పిల్లలు అందరి పిల్లలు అందరి భార్యలు కలిసి కట్టుగా ఈ సెలబ్రిటీకి అద్భుతమైనటువంటి గుణపాఠం చెప్తారు ఒక సందేశమైన గుణపాఠం మహిళా లోకం మెచ్చుకునేటటువంటి గుణపాఠం మరి ఏ పురుషుడు ఇలాంటి కార్యక్రమాలు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణపాఠం క్లైమాక్స్ లో చెప్తారు అది టోటల్ గా దీని మీద కథ నడుస్తా ఉంది కథకులకి పురమాయించాం వారు కథ రాస్తున్నారు నిర్మాతని నటుల్ని సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం దానికి పేర్లు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చాలా మంది మిత్రులు ఉంటారు కదా మనకు కూడా సినిమాల్లో తెలిసిన వాళ్ళు రాజకీయాల్లో తెలిసిన వాళ్ళ గాని ఈ కథకు పెట్టి పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం ఒక ఆయన సైన్ చేశాడు నిత్య పెళ్లి కొడుకు చూశారు కదా నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైన్ చేశాడు పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా అనే దాని మీద ఇది ఒక టైటిల్ పెళ్ళిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది తాళి ఎగతాళి
ఇది కూడా పరిశీలనలో ఉంది. ఇంకొకటి మూడు ముళ్ళు ఆరు పెళ్ళిళ్ళు ఇది కూడా పరిశీలన చేస్తున్నాం. ఇకపోతే బహుభార్య ప్రవీణ్యుడు ఇది బాగుందా? సరే మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పు లేదు. ఇకపోతే మ్రో బ్రో లాగా మ్రో మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్, మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది. ఇంకా ఆఖరిది అయిన పెళ్ళిళ్ళెన్నో పోయిన చెప్పులెన్నో అనేది ఆఖరి టైటిల్. ఇంకా ఉన్నాయి, ఇంకా పరిశీలన చేస్తున్నాం. టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాం. ఎవరైనా మీరు కానీ మీ మిత్రులు కానీ ఈ టైటిల్స్ కాక ఇంకేమైనా టైటిల్స్ ఉన్నా కూడా మాకు పంపించవచ్చు. కథలో ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా మేము వింటాం, ఎందుకంటే ప్రజాదరణ పొందాలి కదా. మరి బ్రోలాగా ఆఫ్టర్ ఫ్లాప్ అయితే ఇబ్బంది పడతాం. మేము అంత పెద్ద పెట్టుబడులు పెట్టేవాళ్ళం కాదు, సింపుల్గా పెడతాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశ చిత్రంగా ప్రజలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని, పైగా మాకు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాస్త తొందరగా తీయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం. దీని మీద ఇలా సలహాలు సంప్రదింపులు ఉండాలంటే ఆలోచించాలని. దీన్ని బట్టి కథ యొక్క సారాంశం ఏమిటంటే, సినిమాలో ఎవరు పడితే ఆయన గోకితే సినిమాలు సక్సెస్ కావనే విషయాన్ని నిర్మాతలు నటులు తెలుసుకోవాలి. ఏదైనా దమ్ముంటే టోటల్ పొలిటికల్ సెటైర్ సినిమాలు తీసుకోవచ్చు, దానిలో ఎవరి పేర్లైనా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను శ్యాంబాబు ఎందుకు మొగళ్ళ రాంబాబే పెట్టుకోండి, ఎవడు కదన్నాడు? ప్రజలు నిర్ణయించేది ప్రజలు కదా. అది చెప్పాను, నా డ్యాన్స్ సింక్ కాలేదంటున్నారు. మరి నేనేమన్నా డ్యాన్స్ మాస్టర్నా, మా అన్నయ్య ఏమన్నా డ్యాన్సులో ప్రావీణ్యుడా నాకు తెలియదు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలని, అనవసరంగా ఎవరు పడితే ఆయన కలగటం అనేది సమంజసం కాదని తెలుసుకోవాలని. మీ ద్వారా తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను, ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది, మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలని సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త సినిమాలో నాకే పాత్ర ఉండదు, ఏ ప్రొడ్యూసర్గా ఉంటాం, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అంటే కానీ కొత్త సినిమాలో నా పాత్ర ఏమి ఉండదు, నా డ్యాన్స్ కూడా ఉండదు. అంటే ఆ కథను ఆ స్క్రీన్ ప్లే అవన్నీ మీరు చూస్తారు కదా, లాస్ట్ క్లైమాక్స్ చెప్పలేదు కదా, మీరందరూ మహిళలందరూ మెచ్చుకునేటువంటి క్లైమాక్స్ అది చూడటం కోసమే తండోపతండాలుగా ప్రజలు వస్తారు చూస్తారు. దానిలో మీరేం వరీ కాకండి, మాది లో బడ్జెట్ సినిమా, మాలో హీరో 60 కోట్లు తీసుకోడు. చాలా సింపుల్గా తీసుకోండి. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు తీసుకోవచ్చు, నేను చెప్తున్నాను. నేను ఇందాక ఒక మాట చెప్పాను గుర్తుపెట్టుకో, కంప్లీట్ పొలిటికల్ సెటైర్ తీసుకో ఎవడు కాదన్నాడు, లేదు నా పేరు పెట్టుకో ఎవడు కాదన్నాడు. వీ డోంట్ బోదర్ అబౌట్ దట్. తెలుగు చలనచిత్ర సీమలో కానీ దక్షిణాదిలో కానీ పొలిటికల్ సెటైర్ మూవీస్ చాలా వచ్చాయి డైరెక్ట్ గానే, లేవా రాలేదా? పెట్టుకో అంతేగాని ఎక్కడో ఒక బిట్లో పెట్టుకుని నిర్మాతను మోసం చేసి సినిమాను మోసం చేసి తప్పు నాయన తీసుకో. రామ్ గోపాల వర్మ గారి లాగానే డైరెక్ట్ గా ఒక సినిమా తీసుకో. పవన్ కళ్యాణ్ గారు మాకేం అభ్యంతరం, నా పేరే పెట్టుకో, నా పేరు మీదే తీసుకో ఇప్పుడు కదన్నాడు. నేనేం రెమ్యునరేషన్ కూడా అడగను, నా పేరు పెట్టుకున్నది డబ్బులు కూడా అడగను. పెట్టుకో మనం సంబరాల రాంబాబుని పెట్టుకోమను, నాకేంటి అభ్యంతరం? సో ఇది పవన్ కళ్యాణ్ మీద తీస్తున్నారు మీరు అనుకుంటున్నారా? మీరేమైనా అనుకుంటున్నారా అట్లా అని మీకు ఏమైనా అనుమానం వచ్చిందా? అయితే ఖాయం చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఎవరికి అనుమానం వస్తే వాళ్ళు ఖాయం చేసుకోండి. అవసరమైతే
నటీనటుల్ని మేమే తీసుకుంటాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండొని ఉంటే చెప్పొచ్చు తప్పలేదు హీరో పాత్రకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండొని ఉంటే చెప్పొచ్చు ఇన్స్పిరేషన్ తీనికి తీయడానికి నేను ఇప్పుడు సినిమాలు తీలా అప్పుడు డబ్బింగ్ సినిమాలు ఎప్పుడు పూర్వం చేశాం మేము నేను అరుణ్ కుమార్ గారు డైరెక్ట్ సినిమా చేద్దామని అనుకుంటున్నాం ఏమండి ఏదో ఒక జీవితంలో ఏదో ఒక సంఘటన మరొక సంఘటనకి పునాది అవుతుంది అందువల్ల ఈ సంఘటన ఆ సంఘటన పునాది అయ్యిందో నాకు తెలియకోకుండా ఆలోచన వచ్చింది నాకేం కోపం రాలేదు నవ్వు వచ్చింది నా కోపం ఏంటి దేర్ సో మచ్ ఆఫ్ పాపులారిటీ మీ అందరికీ తెలుసు కదా అంటున్నాడా నమ్మేవా నమ్మితే నమ్ము నాకేం అభ్యంతరం లేదు నాకేం అభ్యంతరం లేదు మీ టీవీలోనే వేశారు కదా శ్యాంబాబు రామబాబు అని నాకేం అభ్యంతరం లేదు నమ్మండి నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మనోళ్ళు నమ్మరు నేను డైరెక్ట్ పొలిటికల్ సాటైర్ పెట్టుకో మాకు అభ్యంతరం లేదు నా క్యారెక్టర్ మీద సినిమాలు తీసుకో నాకు అభ్యంతరం లేదు అనవసరంగా గోక ఎక్కడ షార్ట్ షార్ట్ గోక మాకు డైరెక్ట్ గోకు చూసుకుంటాం ఏం అభ్యంతరం లేదు చీకటి ఇట్టంటే గోకితే లేపు డైరెక్ట్ గోకు మేము గోకుతాం చూద్దాం తడగ ఏంటో దమ్ముంటే ధైర్యం ఉంటే డిజాస్టర్ అయింది అని లెక్కలతో సహా చెప్పా ఎస్టర్డేస్ కనెక్షన్ బయర్లు ఏం చెప్పవసం లేదు అబ్బాయి ఏంటి కలెక్షన్స్ అన్ని ఆన్లైన్ లో ఉంటాయి కదా వాట్ ఈస్ దిస్ అది కాదు 98 crores కు వాళ్ళు అమ్మారు అవునా నేను పది సినిమా తెలుసుకుంటానా ఇది మా బ్రో మా బ్రదర్ సినిమా అందుకని తెలుసుకున్నాం నాకు అటాచ్మెంట్ ఉంది మా బ్రో సినిమా కాబట్టి ముందు నాకు తెలియదు బ్రో సినిమా కలెక్షన్లు ఎట్టా వచ్చిన రోజు తిడుతున్నా రోజు ఒక నడ్డు వచ్చిన తిడుతున్నాడు ఆ పాత్రను తిడుతున్నాడు అంటే ఇంకా రావట్లేదు డబ్బులు ఇంకా రావట్లేదు ఇంకా తిడితే నలుగురు వస్తారేమో తాపత్రయపడుతున్నారు పన్ని మనకేం అభ్యంతరం అందువల్ల ఈ సినిమా యొక్క కలెక్షన్స్ మాత్రమే తెలుసు నాకు కడవ సినిమా కలెక్షన్ నాకు తెలియదు ఈ కలెక్షన్లు తప్పైతే మొన్నటి వరకు 55 కోట్ల 26 లక్షల కాకోకుండా అదనంగా వస్తే నాకు చెప్పమనండి నేను తప్పును ఒప్పుకుంటాను దిస్ ఇస్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అని నేను నమ్ముతున్నాను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాకపోతే చెప్పమనండి ఏమండి కీలకమైన ఆరోపణ ఏంటి ఎలా చెప్పగలుగుతున్నానంటే నిఘా సంస్థల్లో ముఖ్యమైన వ్యక్తులు నాతో మాట్లాడారు వాళ్ళ ద్వారా తెలిసింది అంతర్జాతీయ నిఘా సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు నాకు పిలిచి చెప్పారు ఇలా జరుగుతుంది అని దాని ప్రకారం మీకు తెలియపరిచాను ఆ నిఘా సంస్థల వ్యక్తులు ఎవరో సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఓకే ప్రజలకు తెలియజేయండి మీరు బాధ్యత కలిగిన వ్యక్తులు కదా అని చెప్పారు నా అంతర్జాతీయ నిఘా సంస్థల యొక్క ముఖ్యమైన నాయకులు నాతో పర్సనల్ గా చెప్పారు నాకు ఈ విధంగా సందేహం లేదు ఇంకా ఫ్లాప్ అవుతాయి అయ్యా గుణపాఠం ఉంది ఫ్లాప్ అవుతాయి అయ్యా చివరికి దానిలో చెప్పిన హీరో తీసుకున్న డబ్బులు కూడా రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి డైరెక్ట్ గా పొలిటికల్ సెటప్ తీసుకోండి మధ్య మధ్యలో ఇరికించమాకండి అన్న చీకట్లో గోకమాకండి అంటున్నా పెట్టి మేము అయింది కదండి అయింది కదండి ఇలాంటి చచ్చు 50-50 నాటకాలు ఆడొద్దు డైరెక్ట్ గా సెటైర్ కొట్టండి చూద్దాం అది దమ్ముంటే అంతేగాని ఎక్కడో ఒక డాన్స్ గోకి శ్యాంబాబు అని రాంబాబు అని నాటకం చేసి ఇట్లాంటి గోకొద్దు ఏమండి నేనేను పెట్టుకోమను నేను రాసిస్తాను పవన్ కళ్యాణ్ గారిని నా పేరు పెట్టుకుని సెటైర్ వేసుకోమను నేను పరువు నష్టం దావా ఈయను అని రాస్తాను కలెక్షన్ పెరుగుతాయి అనుకుంటే అర్థమైందా ఇంకా దీనిలో సైట్ కొత్త కొత్త టైటిల్ ఎవరైనా దీనికన్నా మంచి టైటిల్ సూటబుల్ టైటిల్ మాకు పెడితే 1116 బహుమతికి ఇస్తాం ఇంకొద్దు లే అక్కడ దాకా రైట్ ఓకే థ్యాంక్ యూ Thank you.